న్యూస్ కి స్వాగతం. నేను మియామణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అంగన్వాడి బడి పూర్తిగా నేటి మునగడంతో సొంత నిధులతో సమస్య పరిష్కరించిన సర్పంచ్ రావుతో ఆదిలక్ష్మి. కరప మండలం వేలంకి గ్రామంలో పెరిగిన ధరలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో మాజీ సమితి అధ్యక్షులు మధూరి సుబ్బారావు ఇంటి వద్ద సమావేశం జరగగా ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు కదిలి వచ్చి పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నానని, మీరందరూ ఆహ్వానం మేరకు మరలా క్రియాశీలక రాజకీయాలకు వస్తున్నానని మధూరి సుబ్బారావు వివరించారు. మన అలాగే సూర్యబాబు కాశీలో నాలుగైదు నుంచి పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. ఏం చేయటం, మనం కాదు చేసేది, మనమే కాదు, మనం ఉన్న ఎస్సీబీసీలు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా కేకేసి కూర్చోబెట్టి మాట్లాడి మనం ఎదరికెళ్దాం. ఏం చేయమంటే వాళ్ళు ఏం చేయమంటే దాన్ని ఎదురుకెళ్దాం. మనం ఉన్నది టీడీపీలో ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అని వాళ్ళని అడగకపోతే మళ్ళా మనకు సమాచారం వన్ సైడ్ అయిపోతుంది. మళ్ళా బయటికి వన్ టాపిక్ ఇంకో రకంగా వెళ్ళిపోతే వాళ్ళు అపార్థం చేసుకుంటారు అని రవిచంద్ర వాళ్ళు పెద్ద సెక్రటరీ అని, అలాగే పుడిపొడి ఏడుకోండలని, అలాగే ఇప్పుడు మన గుణశీల కూడా పెద్దలు చిట్టూరు నాగేశ్వరరావు అని, ఇలాగ రవిచంద్ర అందరూ కొంతమంది పోగుసడి పక్కనే. తూర్పుగోదావరి జిల్లా గోకవనం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ చిన్నూరు గ్రామంలో అంగన్వాడీ బడి పూర్తిగా నీటమునగడంతో పిల్లలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అంగన్వాడీ టీచర్ వెంటనే కృష్ణునిపాలెం సర్పంచ్కి ఫోన్ చేసి విషయాన్ని వివరించగా వెంటనే స్పందించిన సర్పంచ్ రౌత్ ఆదిలక్ష్మి జోగేశ్వరరావు చిన్నూరు అంగన్వాడీ బడిని సందర్శించి వెంటనే తమ సొంత నిధులతో ప్రాంగణమంతా ట్రాక్టర్లతో మట్టిని వేసి పిల్లలకు ఇబ్బందులు లేకుండా కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్యను పరిష్కరించారు. అయితే సర్పంచ్ ఫోన్ చేసి ఉప సర్పంచ్తో మాట్లాడగా పంచాయతీ నిధులు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేది లేదని గరానంగా సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వరసల ప్రసాద్, ఎచ్చిన కిరణ్ కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. చిన్నూరు గ్రామంలో నిన్న వర్షానికి ఇక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ మొత్తం నీళ్లతో నిండిపోయిందని ఇక్కడ ఉన్న టీచర్ గారు మాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్పడం ద్వారా వెంటనే సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఉప సర్పంచ్ గారిని తెలుసుకోమని చెప్పాం. ఉప సర్పంచ్ గారు ఇక్కడ మట్టి వేయడానికి కుదరదని, ఐసీడిఎస్ నిధుల నుండి చేసుకోవాల్సిందని ఆయన చెప్పడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్త పనిచేస్తున్నాను. నిన్న వర్షం రావడంతో అంగన్వాడీ అంతా మునిగిపోయింది. మాకు పిల్లలు కూడా వచ్చే పరిస్థితులు లేరు. అలాగే నీటిలో దిగి వస్తూ ఉంటే మేము ఒకసారి ఈ విషయం సర్పంచ్ గారి దృష్టి తీసుకెళ్దామని ఫోటో తీసి సర్పంచ్ గారు పంపించాం. దాంతో సర్పంచ్ గారు మళ్ళీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం కృష్ణపాలెం గ్రామ పంచాయతీ తాలూకు శివార గ్రామమైన చిన్నూరు అంగన్వాడీ సెంటర్ దగ్గర ఉన్నాం. నిన్న ఏదైతే భారీ వర్షం కురిసిందో ఆ భారీ వర్షానికి ఈ అంగన్వాడీ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా నీటితో మునిగిపోయి ఇక్కడ చిన్నపిల్లలంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారని స్థానిక అంగన్వాడీ టీచర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. మునిగిపోయి ఉండి పిల్లలకి ఇబ్బంది అవుతుందండి. అలాగే నిన్న కురిసిన వర్షానికి ఇదంతా నిండిపోగా ఫోటోలు తీసి అంగన్వాడీ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో మరి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగిందండి. కరప మండలం వేలంగి గ్రామంలో పెరిగిన ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ టీడీపీ పార్లమెంటరీ కార్యదర్శి పెంకి శ్రీనివాస్ బాబా కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించి పెరిగిన ధరలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, కరెంటు ఛార్జీలు, వంట నూనె, గ్యాస్ తదితర ధరలపై ప్రజలకు వివరిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నాయకత్వం
గమనించాలి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అది ఈ రోజున మీకు డబ్బులు ఇస్తున్నారు అన్న ఆశ తప్ప రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందో మీరు ఆలోచించండి తీసుకురావట్లేదు రాజధాని బాగు చేస్తలేదు అవన్నీ చేస్తేనే మనకు ఉద్యోగాలు ఇప్పుడు హైదరాబాద్ మనం పట్టట్టుకుని వెళ్ళి అక్కడ ఉద్యోగాల కోసం ఎదుకోవాల్సి వస్తుంది అక్కడ ఎవరు రికమెండ్ చేస్తారు మన ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ గమనించుకోవాలమ్మా జగనన్న చేపట్టిన నిరుపేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఇళ్లను ఈరోజు నిరుపేదలందరికీ ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు అధ్యక్షతన పురపాలక శాఖ పట్టణం అభివృద్ధి మంత్రులు ఆర్కూలపు సురేష్ చేతుల మీదుగా టిట్కో ఇల్లు లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు వంగ గీత, సమర్లకోట చైర్మన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి మరియు సమర్లకోట వైఎస్ఆర్సీపీ వార్డు కౌన్సిలర్లు, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అమ్మా. అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ మంత్రి గారు, శ్రీ మున్సిపల్ శాఖ మంత్రులు, గౌరవనీయులు సోదరులు ఆదరణీయ సురేష్ గారు, మరి ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన ఇళ్ళన్నింటినీ కూడా మీకు అందించడానికి ఈరోజు వారికి వ్యవహారం రావడం జరిగింది. తప్పకుండా అందరూ సంతోషంగా మీ ఇళ్ళల్లో ఉంటూ మీరు మీ పిల్లలు మీరు అందరూ కూడా సౌఖ్యంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. మరి మీ అందరికీ తెలుసు మీరు కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఇల్లు మనకి శాంక్షన్ అయిపోయింది, అన్నీ అయిపోయినా ప్రాసెస్లో రకరకాల కారణాలు వల్ల మనం పొందలేకపోతున్నాం అనే ఆందోళన మీలో ఉండింది. అదేవిధంగా అడ్డిలో అడ్డు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు మంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయడం జరిగింది. బాత్రూమ్ ఎలా ఉంది, వంట గది ఎలా ఉంది, బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి, కరెంటు సప్లై ఎలా వచ్చింది, అన్నీ కూడా ఎలా చేశారు, ప్లాస్టింగ్స్ ఎలా చేశారు, ఫ్లోరింగ్ ఎలా చేశారు, అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి లేదా, అన్ని పైపులు ఇచ్చి అన్నీ కూడా చూడటం జరిగింది. టౌన్ కొత్త రూట్ల గల శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం సందర్భంగా శ్రీ సుభద్రాదేవి కళ్యాణానికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు స్వామివారి అవతారములు టర్నా చౌట్రీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ప్రసన్నలక్ష్మి, స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ శ్రీను, కంటుముచ్చు సాగర్, పూజారి, జగన్నాథాచార్యులు, వాసు తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం, వారి మార్కెట్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్ను అధికారం ఉంది కదా అని నిబంధనలకు విరుద్ధంగా మీ సొంత అవసరాలకు వాడుకుంటారా అంటూ బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేకేసిన నరేంద్ర వర్మ వైసీపీ పార్టీపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడు కూడా తమ పార్టీ కార్యక్రమాలు మార్కెట్ యార్డ్లో చేయలేదని, చట్టాలను ఉల్లంఘిస్తూ వారి ఇష్టానుసారంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. అలానే ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పలు పథకాల గురించి ఆయన వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో మంది నిరుపేదలకి ఈ పథకం అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఈ వైఎస్ఆర్ దుల్హాన్ పథకం అని పేరు పెట్టి 50,000 నుంచి 100,000 రూపాయలకి పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని అమలు చేస్తున్నారా? మాట తప్ప మడం తిప్పమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దుల్హాన్ పథకంలో మాట తప్పారా, మడం తిప్పారా? అది మీ అందరికీ తెలుసు. దీని మీద హైకోర్టు కూడా ఈ పథకం ఎందుకు నిలిపివేశారో అని ప్రశ్నిస్తూ
ఈ మధ్య హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భం మీ అందరికీ తెలుసు. నిరుపేదలుగా ఉన్న ముస్లిం యువతులు ఈ పథకం వస్తుందని పెళ్లిళ్లు చేసుకుని ఈ పథకం కింద డబ్బులు రాని పరిస్థితుల్లో వాళ్ళు పడే బాధలు వర్ణాతీతం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఆడపిల్లలు బాధలు కానీ పెళ్లిళ్లు కావాల్సిన అమ్మాయిలు పేదలుగా ఉన్న అమ్మాయిలు ఈ పథకం వస్తుందని ముందు చూపుకు వెళ్ళిన పెళ్లిళ్ళు కూడా ఆగిపోయిన పరిస్థితులు, కట్నాలు ఇవ్వలేక కానీ పెళ్లి ఖర్చులు కింద కూడా చేసుకోలేక ఆగిపోయిన పరిస్థితులు కూడా ఎన్నో చూసాం. అమ్మఒడి పేరిట వైసీపీ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అమ్మఒడి పేరిట 15,000 రూపాయలు వేస్తామని చెప్పి ఈరోజు 13,000 వేస్తున్న పరిస్థితి. హాజరని ఇంకా వేరే వేరే కారణాలన్నీ పెట్టి 51,000 మందిని రాష్ట్రంలో ఈ పథకం వాళ్ళకు వర్తించదని వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళకి 15,000 వేయాల్సిన డబ్బుల్ని 13,000కి తగ్గించేసి ఈరోజు ఆ అమ్మఒడి అనే నవరత్నాల్లో ఓ పథకమైన ఆ పథకాన్ని చిల్లులు పెట్టేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ చైర్మన్ శిల్ప మరియు కమిషనర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. చేయి చేయి కలుపుదాం, పరిశుభ్రతలో మన రాయదుర్గంని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుదాం అంటూ లక్ష్మీ బజార్, వినాయక సర్కిల్ మీదుగా బళ్ళారి రోడ్డు, బొడ్డురాయి వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రీనివాస్ యాదవ్, వలీ బాషా, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్ ఖాదర్ మొహిద్దీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర, సచివాలయ సిబ్బంది, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో దీంట్లో ఈరోజు ముఖ్యంగా తెలుపుకోవాల్సిన అంశం ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం సవరణ చట్టం చేసి 1/7/2022 నుంచి ఎటువంటి ప్లాస్టిక్ని కూడా ఏ మున్సిపాలిటీలో కూడా యూజ్ చేయకుండా సవరణ చేసి ఉన్నారు. తదనుగుణంగా రాయదుర్గం పట్టణ మున్సిపల్ కౌన్సిల్ కూడా 30వ తన మీటింగ్లో ఈ రాయదుర్గం పట్టణంలో కూడా ఈరోజు 1/7/2022 నుంచి ప్లాస్టిక్ని కంప్లీట్గా నిషేధించాలని తీర్మానం చేసి ఉన్నారు. సో రాయదుర్గం పట్టణ ప్రజలందరూ ప్లాస్టిక్కి దూరంగా ప్లాస్టిక్ని నిషేధిస్తూ రాయదుర్గం పట్టణ ప్రజలందరూ మున్సిపాలిటీ వారికి సహకరించి సుందర మరియు ప్లాస్టిక్ రహిత రాయదుర్గ పట్టణాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన శుభ సందర్భంగా మల్కాపురం 61వ వార్డు మెయిన్ రోడ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఐటీ వింగ్ కొలి నూకరెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, 63వ వార్డు అధ్యక్షులు పిలక రామ్మోహన్ రెడ్డి, ధనలత కనక మహాలక్ష్మి ట్రస్ట్ మెంబర్ పి లలిత కుమారి, రాష్ట్ర యాదవ సంఘం ఇతర నాయకులు, వార్డు మెంబర్స్, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా ప్రియతమ నాయకులు విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, అలాగే మన రాష్ట్ర అనుబంధ సంఘాల కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయిరెడ్డి గారి జన్మదిన కార్యక్రమం ఈ వార్డులో నా ఆధ్వర్యంలో జరగడం నాకు చాలా ఆనందకరం. ఇక్కడ మా వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, అలాగే మా బ్రదరు పిలకరాము, సాయిరెడ్డి గారు మన విశాఖ నగర అభివృద్ధికి ఎంత పాటుపడ్డారో విశాఖ ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డికి తోడు నీడగా ఉండి ఎంత సహాయం చేస్తున్నారో, పార్టీకి ఎంత ఉపయోగపడుతున్నారో ఆయన నిజంగా నా సీఎం తర్వాత సీఎం అంతటి వాడు ఆయన. నిజంగా మన విశాఖ అభివృద్ధి అయితే ఎన్ని పరిశ్రమలు కానీ, లేకపోతే విశాఖలోని అభివృద్ధి చెందిన ఐటీ సెల్స్ కానీ, ఇవన్నీ ఆయన ద్వారా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. నిజంగా ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఒక్క విశాఖే కాదు, మీరు రాష్ట్రం ఉండి రాష్ట్రాన్ని అంతా అక్కడ ఉండి మిగతా అనుబంధ సంఘాలన్నీ నడిపించాలని విశాఖ కోఆర్డినేటర్ నుంచి రాష్ట్ర అనుబంధ సంఘాల కోఆర్డినేటర్గా నియమించి పార్టీకి ఇప్పుడు వచ్చే 2024 ఎలక్షన్లో 175కి 175 గెలవాలంటే మీరు విజయవాడలో ఉండి అన్ని అనుబంధ సంఘాలని డెవలప్ చేసి పార్టీతో పాటు పైకి తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాలని
గెలిపించాలని ఆయన విజయవాడలో పెట్టి నిజంగా రాష్ట్రానికి చాలా మంచి మేలు చేసే వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఆయన అటు సెంటర్లో బీజేపీ తో గాని లేకపోతే అటు మోడీ గారితో గాని ఎంతో సత్సంబంధం ఉండి మనకి రాష్ట్రానికి కావాల్సిన నిధులు మన జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారితో పాటు కృషి చేస్తూ మన రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో చాలా ఉపయోగపడుతున్నారు లారీ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మధుల వెంకటరమణ కరీరమణలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికైన సందర్భంగా ఆర్యోవలోని ఓ కళ్యాణ మండపంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడేళ్లుగా రవాణా రంగం కుదేలు అయిందని ఈ తరుణంలో ప్రభుత్వం కొత్త జీవోలను తీసుకువచ్చి కొన్ని ఆంక్షలు విధించడంతో పాటు అదనపు ఫైన్లు వేసి లారీ యజమానులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకుని కొత్త జీవోలను రద్దు చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తులు కొయ్య శ్రీనివాసరెడ్డి సురేష్ అదనపు కార్యదర్శులు భాస్కర్ రావు శ్రీనివాసరావు కోశాధికారి గిరి తదితరులు పాల్గొన్నారు. నేను క్వారీ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునండి. నా పేరు మద్దిలి వెంకటరమణ. గతంలో వాటర్ ఫైన్ 2000 రూపాయలు, టన్నుకు 1000 రూపాయలు అనేది ఉండేదండి. ఇప్పుడు టన్నుకు 2000, 20000 రూపాయలు వాటర్ ఫైన్ పెట్టడం వలన శాండ్ అనేది అయితే రీచ్లో కాటా ఉండదండి. లేకపోవడం వల్ల కాటాకి వచ్చేలోగా ఇన్స్పెక్టర్లు ఆపి ఆ టన్ను వచ్చేటప్పుడు టన్నుకి 20000 ప్లస్ ఇది 2022000 అవుతుంది. దానివల్ల లారీ ఓనర్ అనేవాడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ దీని మీద 20000 అనేది ఫైన్ అయితే తీస్తే ఈ లారీ ఓనర్కి అనేది హెల్ప్ జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఫైనాన్షియల్ కట్టలేక అలాగే ఇన్సూరెన్స్ పాలసీ 60000 రూపాయలు, 70000 రూపాయలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా చేసే పరిస్థితి ఉంది. నా పేరు రమణ అండి. నేను జనరల్ సెక్రటరీ క్వారీ లారీ అసోసియేషన్ విశాఖపట్నం అండి. ఏం లేదు, గత 3 సంవత్సరాల నుంచి మోటార్ రంగం అనేది కుదేలైపోయిందండి. ఇది పత్రికా సోదరు మీ అందరికీ తెలుసు. దానికి తోడు ప్రభుత్వం పెట్టిన కొత్త ఆంక్షలు, కొత్త జీవోలు చాలా ఇబ్బందికరంగా మోటార్ రంగంపై పడుతుంది. దానివల్ల లారీ యజమానులు చాలా నెలవారీ కుస్తీలు కూడా కట్టకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆర్టీఓ ఫైన్ అనేది 20000 అనేది తక్షణమే గవర్నమెంట్ రద్దు చేయాలండి. ఇది ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన జీవో కాబట్టి గత ప్రభుత్వాలన్నీ కూడా ఈ జీవోని ఆయా రాష్ట్రాలు ఆపడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జీవోని ప్రవేశపెట్టడం వల్ల లారీ యజమాని మరింత కుదేలయ్యే పరిస్థితి ఏర్పడిందండి. ఎందుకంటే 500 కేజీలు కూడా 20000 ఫైన్ కట్టాలంటే ఏ లారీ యజమానో తరం కాదు. కాబట్టి ఈ యొక్క జీవో మీద ఖచ్చితంగా మన సీఎం గారు ఒక నిర్ణయం తీసుకొని మోటార్ రంగాన్ని పటిష్టపరుస్తారని మనస్ఫూర్తిగా క్వారీ లారీ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాండి. అలాగే థర్డ్ ప్రీమియం ఇన్సూరెన్స్ 50000 నుంచి దేశం కోసం ఆడిన క్రీడాకారుడు జాతీయ పతాకంతో సమానమని, ఆ క్రీడాకారులను చూసి దేశమే గర్వపడుతుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో 9వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మీ సమర్థతను బట్టి మీ సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఇదొక మంచి అవకాశమని ఆయన అన్నారు. ఈ సాఫ్ట్బాల్ ఆటలో ఆటగాళ్లు అందరూ ఐకమత్యంతో ఆడితేనే విజయం సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు. గొప్పగా ఈ కార్యక్రమానికి వేదికపై మన స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మన దాస్ గారికి, అట్లాగే వేదికపై ఉన్నటువంటి రెస్పెక్టఫుల్ డిగ్నిటరీస్ కన్సర్న్ దిస్ జాతీయ పతాకంతో నేను పోలుస్తాను. ఎందుకు నేనంటే క్రీడాకారుడు విదేశాల్లో ఈనాడు మనం గెలిచి వస్తాయి టీవీల ముందు నాబోటి వాళ్ళు విజువల్స్ కొట్టుకుంటూ కేకలేస్తాం. బికాజ్ యు ఆర్ ది రెప్లికా, యు ఆర్ ది రిఫ్లెక్టరీ ఫోర్స్, యు ఆర్ ది రిఫ్లెక్టరీ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండియా. మిమ్మల్ని టీవీల్లో చూస్తే ఇక్కడ మేము కేరింతలు కొడుతున్నారంటే ఆ ప్రైడ్ అన్నటువంటిది మీరే. సపోజ్ దాస్ గారు
ఉపవృక్ష మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి తెలియచ్చు, లేదు కొన్ని రాష్ట్ర పక్కన ఉన్న రాష్ట్రానికి తెలియచ్చు, కొంతమందికి తెలియచ్చు. కానీ ఒక జాతీయ క్రీడాకారుడు, ఒక అంతర్రాష్ట్ర క్రీడాకారుడు ఇవాళ మొత్తం ప్రపంచానికి ఈనాడు తెలుస్తున్నాడు. మనందరికీ తెలుసు ఈ జిల్లా నుంచి ఒక కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టర్ ప్రపంచ ఛాంపియన్షిప్గా వస్తే మొత్తం దేశం నీరాజనం పడుతుంది. అలాగే పుల్లెల గోపీచంద్ మనలో ఈనాడు బ్రహ్మాండమైనటువంటి క్రీడాకారులు ఉన్నారు, వారందరూ జాతి ప్రతిష్టను పెంచారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మట్టా పురుషోత్తం ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్ష ఉపాధ్యక్షులు మట్టా పురుషోత్తం మరియు పిఎంజే బాబు మాట్లాడుతూ ఎస్సీ సప్ల నిధులు మళ్లింపు దుర్వినియోగం, మహిళామాదిగా రెల్లి కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడం, దళితులపై దాడులు, దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దళిత విద్యార్థులకు నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తారు. సమస్య తీవ్రతను గుర్తించి ఏపీ కోఆపరేటివ్ చట్టం, ఎస్సీ సప్లాన్ చట్టాన్ని అమలు చేసేలా కార్పొరేషన్ల ఏర్పాటు లక్ష్యంగా నెరవేరేలా కార్పొరేషన్లు నిధులు కేటాయించాలని నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి బెవర రాము, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పింజరాపు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ గారు, ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు వీరందరితో ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఎస్సీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని, దాడులు ఖండిస్తూ ఈరోజు కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఆయన గద్దెనెక్కి ముఖ్యమంత్రిగా అయ్యి నేటికి అవుతుంది. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చి ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు, ఎవరైతే డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి మరి సంక్షేమం, ఇదంతా కూడా ముఖ్యమంత్రులు అందరూ కూడా గతంలో అమలు చేస్తూ ఈ దళితుల అభివృద్ధి కోసం, దళితుల ఉన్నతి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలను మరి దశల వారీగా ఆయన ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరం చూడడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితులపై కక్షపూరితమైనటువంటి ఒక వ్యవహారం చేస్తున్నారు, దళితులను వివక్ష చూపుతున్నారు. ఆయనకి దళితుల మీద గతంలో ఎటువంటి కోపము, ఉద్రేకం ఉందో మరి ఆయన ఈరోజు దళితుల మీద కక్ష సాధింపు అనేటువంటిది చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వచ్చిన 3 సంవత్సరాల్లో ముఖ్యంగా మా దళితుల అభివృద్ధి కోసం ఉన్నటువంటివి, గతంలో ఇచ్చినటువంటి డిపట్టా భూములు అనేటువంటి జగనన్న కాలనీ పేరుతో తీసుకోవడం జరిగింది. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన అతి తక్కువ బరువున్న నవజాత శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించిన ఘనత చోటు చేసుకుంది. రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం జరిగిన మహిళకు కవలలు పుట్టారు. అయితే 2 పిల్లల్లో 1 పాప సాధారణ శిశువు మాదిరిగా 3 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉండడంతో ఆమెను అక్కడే ఉంచి అతి తక్కువ బరువు ఉన్న మరో అమ్మాయిని కాకినాడ జీజీహెచ్కు వెళ్లాలని, శిశువు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో గత నెల ఏప్రిల్లో కాకినాడ జీజీహెచ్కు తీసుకురావడంతో జీజీహెచ్ పిల్లల విభాగాధిపతి డాక్టర్ ఎంఎస్ రాజు పర్యవేక్షణలో యాంటీనేటల్ విభాగం వైద్యురాలు డాక్టర్ ప్రతిమాదేవి సారథ్యంలో సుమారు 2.5 మాసాల కాలంలో బరువు తక్కువ ఉన్న శిశువుకు కంటికి రెప్పలా కాపాడి విశేషమైన వైద్య సేవలు అందించి ప్రస్తుతం 13.76 గ్రాముల బరువుతో తనకు తానుగా పట్టించే పాలను తాగే స్థితికి తీసుకురావడం జరిగింది. ఇటువంటి అరుదైన కేసుకు ప్రతిష్టాత్మక వైద్య సేవలు అందించిన వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్ పి వెంకటబుద్ధ అభినందించారు. ఇటువంటి అతి తక్కువ బరువు ఉన్న పిల్లల్ని ఆ తల్లి పాలు చూన్ ద్వారా తల్లి పాలు ఇచ్చి పెంచడం వలన వారికి రోగ నిరోధక శక్తి పెరిగి ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ పూర్తి స్థాయిలో కంట్రోల్ అయ్యి వాటన్నింటినీ వారు నిరోధించగలుగుతారు, వాళ్ళ సర్వైవల్ రేట్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన గత 2 ఏళ్లలో 2 ఏళ్ల క్రితం 30% ఉన్నటువంటి మార్టాలిటీ రేట్ ఇప్పుడు 10% కన్నా తక్కువ వచ్చింది. అలాగే మనకి మిల్క్ బ్యాంక్ ఫెసిలిటీస్ కనుక ఉంటే 10% కన్నా తక్కువ 5% ఈ మార్టాలిటీ రేట్ పడుతుంది అని చెప్పేసి తెలియజేస్తుంది.
సబ్బవరం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవీపురంలో గురువారం ఉదయం గోమాతల పూజలతో శుభకృతనామ సంవత్సర వారాహి నవరాత్రులు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీ యంత్ర మహామేరు మొదటి అంతస్తులో కలశస్థాపన జరిగింది. మహాగణపతి లఘువారాహి స్వప్న వారాహి తిరస్కరణి దేవిల సమేత కలశస్థాపన జరిగింది. అనంతరం ఆహుతులైన భక్తులందరికీ వారాహి యంత్ర పూజలు వారాహి అభిషేకాలు జరిగాయి. సబ్బవరం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవీపురంలో గురువారం ఉదయం గోమాతల పూజలతో శుభకృతనామ సంవత్సర వారాహి నవరాత్రులు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీ యంత్ర మహామేరు మొదటి అంతస్తులో కలశస్థాపన జరిగింది. మహాగణపతి లఘువారాహి స్వప్న వారాహి తిరస్కరణి దేవిల సమేత కలశస్థాపన జరిగింది. అనంతరం ఆహుతులైన భక్తులందరికీ వారాహి యంత్ర పూజలు వారాహి అభిషేకాలు జరిగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంగన్వాడీ బడి పూర్తిగా నేటి మునగడంతో సొంత నిధులతో సమస్య పరిష్కరించిన సర్పంచ్ రౌతు ఆదిలక్ష్మి. కరప మండలం వేలంకి గ్రామంలో పెరిగిన ధరలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.